हेलो अंडी, नमस्ते. वेलकम बैक टू अवर चैनल विष्णुराज किचन एंड व्लॉग्स. मन चैनल लो रेसिपी क्रिस्पी फ्राइड चिकेन. मरी रेसिपी की कावल्सिन पदार्थालु मरी इदी एला तैयार चेयालनेदी वीडियो स्किप चेयकुंडा चिवर वरकु चूसेयंडी. रेसिपी कोसम नेनु 500 ग्राम्स बोनलेस चिकेन नी तीसुकुन्नानु. इंदुलोकि रुचिकि सरिपड़ा उप्पु, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా పౌడర్, ఒక కప్పు పెరుగు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా పట్టేలాగా చికెన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక 5 అవర్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. 5 అవర్స్ తర్వాత మన చికెన్ ఇలా బాగా మ్యారినేట్ అయిందండి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను ఒక బౌల్లోకి 3 ఎగ్స్ తీసుకున్నాను. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 1 కప్ కార్న్ ఫ్లోర్, 1 కప్ మైదా, 1 కప్ బ్రెడ్ క్రమ్స్ ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు, 1 హాఫ్ స్పూన్ కారం అండ్ 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ మనం చికెన్ తీసుకొని ఇలా కలిపి పెట్టుకున్న పిండిలోకి ఇలా రోల్ చేయాలి. తరువాత దాన్ని మనం ఎగ్ బీట్లో ఇలా డిప్ చేసుకొని మళ్ళీ సెకండ్ టైం ఇలా పిండిలో రోల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం చికెన్ పీసెస్నన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్క పీస్ని ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత వెంటనే కలపకూడదు. 1-2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మన చికెన్ ఫ్రై అయిపోయిందండి. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అండ్ మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.